నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తికి మనము ఓటు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును, పేద భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మరొకసారి చెప్తా ఉన్నాను, మనం వేసే ఈ ఓటు మన తలరాతలు మారుతాయి. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రతి విషయం కూడా చెప్పి ప్రతి ఇంట్లో నుంచి కూడా లబ్ధి పొందిన ప్రతి ఇంట్లో నుంచి కూడా మంచి జరుగుంటే ఇదే సరైన సమయం. ఇప్పుడే బయటికి రావాలి, జగననే మళ్ళీ తెచ్చుకోవాలి. జగననే మళ్ళీ వస్తే మళ్ళీ వాలంటీర్ నేరుగా మీ ఇంటికి వస్తాడు, ప్రతి పథకం నేరుగా మీ ఇంటికే వస్తుంది అని ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లను బయటకు తీసుకొని వచ్చి మంచి జరిగిన ప్రతి ఒక్కరూ కూడా మరో 100 మందికి ఆ మంచి గురించి చెప్పి ప్రతి ఓటు కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కై చంద్రబాబు నాయుడు గారనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్ళీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి. సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ తీయండి. టార్చ్ లైట్ ఆన్ చేసి జోబీలో నుంచి సెల్ ఫోన్ తీసి సిద్ధమే అని చెప్పి గట్టిగా నిర్ణయించండి. ఈరోజు మీ అందరికీ కూడా ఫ్యాన్ గుర్తు మీద నిలబడి మన అభ్యర్థులను కూడా పరిచయం చేస్తా ఉన్నాను. ఈరోజు ఇదే చిత్తూరు జిల్లా నుంచి ఈరోజు మీ ఎంపీ అభ్యర్థిగా మా రెడ్డప్పన్న మీ అందరికీ కూడా పరిచయస్తుడే. మీ అందరికీ కూడా పరిచయస్తుడే మంచివాడు, సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు రెడ్డప్పన్నపై ఉండవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. నాకు పితృ సమానుడు లాంటి వాడు మీ అందరి చల్లని దీవెనలు ఖచ్చితంగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా. మీ అందరికీ సునీల్ కూడా పరిచయస్తుడే. డాక్టరు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు సునీల్ పై కూడా ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా. పలమనేర్ ఎమ్మెల్యేగా మన వెంకటే గౌడ్ కూడా మీ అందరికీ పరిచయస్తుడే. మీ చల్లని ఆశీస్సులు, దీవెనలు వెంకటే గౌడ్ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు. భాస్కర్ కొడుకు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు. మీ అందరి ఆశీస్సులు మోహిత్ పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. కృపాలక్ష్మి, జిడి నెల్లూరు నుంచి మన డిప్యూటీ సీఎం నారాయణ శ్యామ్ అన్న కూతురు, మంచి చేయడానికి అడుగులు ముందుకు వేయడానికి మీ అందరి ఆశీస్సులు, దీవెనల కొరకు మీ దగ్గరికి వచ్చింది. మీ చల్లని దీవెనలు నా చెల్లెమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. చిత్తూరు నుంచి విజయ్ నిలబడతా ఉన్నాడు.
మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ పరిచయస్తుడు. మీ చల్లని దీవెనలు విజయపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నగరి నుంచి రోజా నిలబడతా ఉంది. నా చెల్లెలు, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా చెల్లిపై ఉండవలసిందిగా సభనీయంగా మీ అందరినీ ప్రార్థిస్తున్నా. కుప్పం నుంచి, కుప్పం నుంచి మీవాడు, మీవాడు